హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మా స్కూల్లో దాని ముందు రోజు మాక్ అసెంబ్లీ అనేది కండక్ట్ చేశాము. దీనివల్ల పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ అనేది పెరుగుతాయనే ఉద్దేశంతో మేము కండక్ట్ చేశాము. ఈ వీడియో చూసి ఎలా ఉందో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రజల సమస్యలపై చర్చించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని మరియు ప్రతిపక్ష నాయకుల్ని కోరుతున్నాం. అధ్యక్ష, మన పాఠశాలలో కొంతమంది విద్యార్థులు పాఠశాలకు రెగ్యులర్ గా హాజరు కావడం లేదు. దీని పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటారో సంబంధిత మంత్రి గారు వివరించవలసిందిగా కోరుతున్నాం. మీ ద్వారా విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతున్నాం. బాధ్యతగా ఉండేటట్లు చేసి విద్యార్థులు అక్రమంగా మీ పాఠశాలకు వచ్చినట్లు చేస్తాం. మన పాఠశాలలో మా పిల్లలు కొంతమంది స్కూల్ ప్రారంభం ముందు పాఠశాల ముగిసిన అంతరం బీచ్ లో తిరుగుతూ సమయాన్ని వృధా చేస్తున్నారని తెలియవచ్చింది. వీరి పట్ల మీరు ఎలాంటి వైఖరి తీసుకుంటారో అవలంబిస్తారో, ఈ వ్యవహారానికి మీరు ఎలాంటి చెక్కబోట్లు చేస్తారో మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారు చెప్పండి. అధ్యక్ష, కొంతమంది విద్యార్థులు సమయంలో పేదనికి రాకుండా తరగతి గదిలోనే కాలక్షేపం చేస్తున్నారు. వీరిని పేదనికి హాజరయ్యేలా చేయడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి. దీని ద్వారా విద్యాశాఖ మంత్రికి తెలియజేస్తున్నాను. అధ్యక్ష, తరగతి లీడర్ల ద్వారా వారిని గుర్తించి వారు పాఠశాల ప్రార్థనకు ఎందుకు హాజరు కావట్లేదో తెలుసుకుని ఆ సమస్యలకు పరిష్కారాలు చూపి ప్రార్థనకు తక్కువ వచ్చేటట్లు చేస్తాం. సంతృప్తి చెందలేదు, చర్యలు సరిపోవట్లేదు అనుకుంటున్నాను. అధ్యక్ష, దీనికి ఎలాంటి చర్యలైనా ముఖ్యమంత్రి ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ప్రార్థనకు ఆకురయ్యేలా చేస్తాము. మళ్ళీ ఇలాంటి వాళ్ళను ఆఖరికి అంటే లాస్ట్ పీరియడ్ లో చెత్త వేరుస్తాము. ధన్యవాదాలు. అధ్యక్ష, మన పాఠశాలలో విద్యార్థులు ఎక్కువగా ప్రార్థన అయిన వెంటనే బాత్రూమ్లకు వెళ్తున్నారు. దీని వల్ల క్లాసులు సరిగ్గా నడవడం లేదు. దీని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి. మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడుగుతున్నాము. తీర్చుకోవాలని సూచిస్తున్నాం. అధ్యక్ష, వీటికి తరగతి లీడర్లు బాధ్యత వహించి తరగతులు చక్కగా జరిగేటట్టు
ఎట్లా చూస్తాం. ప్రశ్న నంబర్ 6, మన స్కూల్ ఇంటర్వెల్ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న రాగిజావ త్రాగడానికి విద్యార్థులు ఇష్టపడటం లేదు. ఒకవేళ త్రాగినా మూడవ పీరియడ్ సగం వేస్ట్ అవుతుంది. దీనికి ఎలాంటి నియమాలు పాటిస్తున్నారో మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రికి అడగదలుచుకున్నాను. అధ్యక్ష, మా ప్రభుత్వం విద్యార్థులు ఆరోగ్యంగా ఉండడానికి రాగిజావ అందిస్తున్నది. దీనిని వినియోగించుకోవాల్సిందిగా విద్యార్థులను కోరుతున్నాము. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రతిక్షానికి ఏమాత్రం బాధ్యత లేనట్లున్నది అధ్యక్ష. కేటాయించి రాగిజావ తాగేటట్లు చేస్తాము. ధన్యవాదాలు. సభ్యులు, ప్రశ్న నెంబర్ 7, అధ్యక్ష, లంచ్ బెల్ అయిన వెంటనే 9వ తరగతి 10వ తరగతి పిల్లలు భోజనం చేయడానికి కిచెన్ రూమ్ దగ్గరకు త్వరగా రావడం లేదు. వీరిని త్వరగా వచ్చేలా చేయడానికి మీరు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు? దీనికి సమాధానం ఆరోగ్య శాఖ మంత్రి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులు లంచ్ బెల్ అవ్వగానే వారిని క్రమంలో పంపించమని సూచిస్తున్నాం. భోజనానికి హాజరయ్యేటట్టు చేస్తాం. ధన్యవాదాలు. ప్రశ్న నెంబర్ 8, అధ్యక్ష, మన స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అనంతరం పిల్లలు ఎవరు కూడా ఎంగిలి ఎత్తడం లేదు, మరియు గుడ్లు తినకుండా పారివేయడం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? దీనిని నివారించవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి. మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడుగుతున్నాము. పాఠశాల విద్యార్థులకు పరిశుభ్రతను గురించి తెలియజేస్తాం. ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా చూస్తాం. ఇలాంటి విద్యార్థుల మీద నిఘా ఉంచుతాం. భోజనం చేసిన తర్వాత ఉపాధ్యాయులు భోజనం చేసే సమయంలో ఆతీయ విద్యార్థులు లేదా సమాధానం చెప్పండి పాఠశాల వ్యవహారాల శాఖ మంత్రి గారు. విద్యాబోధన సరిగ్గా జరగాలంటే మానవ వనరులైన ఉపాధ్యాయులు కూడా ముఖ్యమే. వారు విశ్రాంతి సమయాల్లో ఎలాంటివి లేకుండా చేస్తాము. ఎలా వ్యవహరించే విద్యార్థులను గుర్తించి కంప్లైంట్స్ లేకుండా చేస్తాము. సంతృప్తి పొందారా ప్రతిపక్ష సభ్యులు? ఏమైనా అడగాలనుకుంటున్నారా? అడగండి. మరి ఆ మాట వినకపోతే వీరికి ఆఫీసు లో పెట్టి చదివించి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాము. ధన్యవాదాలు. ప్రతిపక్ష సభ్యులు గారు, ప్రశ్న 10, అధ్యక్ష, మన స్కూల్లో పిల్లలు మరుగుదొడ్లు ఉపయోగించిన తరువాత వాటిని శుభ్రం అయ్యేటట్లు నీరు కొట్టకుండా దుర్గంధం వచ్చేటట్లు పాడు చేస్తున్నారు. ఈ విషయంలో పిల్లలకు మీరు ఎలాంటి సూచనలు ఇచ్చారు? ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? మీ ద్వారా హోంశాఖ మంత్రి గారిని అడుగుతున్నాను.
తరగతుల్లో సరిగ్గా ఉపయోగించని విద్యార్థులకు తగిన సూచనలు ఇచ్చి వారిని వాళ్ళ ఇంట్లలో ఎలా ఉపయోగిస్తారో పాఠశాలలో కూడా అలాగే ఉపయోగించేటట్లు చేస్తాము. ధన్యవాదాలు. సమాధానంతో ప్రతిపక్ష సభ్యులు సంతృప్తి చెందారా? మాకు సరైన చర్యలు రావట్లేదు అధ్యక్ష. దీనికి సమాధానం విద్యాశాఖ మంత్రి చెప్పాల్సిందిగా కోరు. అధ్యక్ష, దీనికి ఈ విషయాన్ని ఆలోచనలో పెట్టుకుని బాత్రూమ్ దగ్గర ఇద్దరిని ముగ్గురిని లీడర్లుగా పెట్టి సీక్రెట్ గా గమనించాలని చెప్తాము. ఆయన అపాయింట్ చేస్తాము. తమ పనులు తాను చేసుకోవడంలో తప్పే ఉంది. వారితో పాటు మేము కూడా చేస్తాం ఆ పనులు, తప్పు లేదు కదా. సమాధానం ద్వారా సంతృప్తి పొందారా? మరి వాళ్ళేం చేస్తారు? సమాధానం సరిగ్గా లేకపోతే మేము వాకౌట్ చేస్తాం. మీరు మాతో పోటీ పడలేకపోతున్నారు అందుకే మీరు వాకౌట్ చేస్తున్నారు. మాతో ధీరుడుగా పోటీ చేసే సత్తా మీకు లేదు. అధ్యక్ష, మన పాఠశాలలో మొక్కలను పాడు చేస్తూ విరిచేస్తూ నీరుపోయకుండా పరివరణానికి హాని కలిగిస్తున్నారు. హాని కలిగిస్తూ నిర్వక్షణ నిర్లక్ష్యంగా వ్యవహారం వ్యవహరిస్తున్నారు. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియజేయండి. పర్యావరణ శాఖ హాని కలిగిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించి వారి చేత ఒక మొక్క విరిచినందుకు రెండు మొక్కలు కొనించి వాటిని నాటించి వారి చేత ఆ మొక్క యొక్క బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. చాలా మంచి కార్యమే అధ్యక్ష, దీనికి మేము సంతృప్తి చెందుతున్నాం. మేము సహకరిస్తాము ఈ సమాధానం. అధ్యక్ష, గౌరవ ప్రధానోపాధ్యాయులు 4 రోజుల నుంచి అపార్ గురించి అపార్ సంబంధించి సలహాలు సూచనలు ఇస్తున్నా అవేమి పట్టించుకోకుండా నిన్నకు మీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఎచ్చంగా ఇది తరచు అసహనానికి గురి చేస్తున్నారు. ఈ అపార్ కష్టాలు తీరడానికి మీరేం చర్యలు చేపడతారో వివరించండి సీఎం. అధ్యక్ష, 2 నెలలు తప్పిసినప్పటికీ ఎలాంటి చర్యలు పొందడం లేదు. అధ్యక్ష, ప్రధానోపాధ్యాయులు వారి అప్పటి సమస్యలను గుర్తించాం. అధ్యక్ష, విద్యార్థులు ఆధార్ బర్త్ సర్టిఫికెట్ సెట్ చేయడానికి సచివాలయాలను ఉపయోగించుకోవాల్సిందిగా సూచన చేయబడి మా పాఠశాల ఆవరణలు ఏ తరగతి గదిలో చూసినా గ్రౌండ్ లో చూసినా చిక్కీ కవర్లు కుర్కిరే కవర్లు మరియు చిత్తు కాగితాలు చిత్తు వస్తువులు వేస్తూ మన పాఠశాలను చెత్త కుండీగా మారుస్తున్నారు. ఇది మీకు భవ్యమా?
మన పాఠశాల శుభ్రత మీకు పట్టదా? దీని పట్ల మీ చర్యలేమిటో తెలియపరచండి సీఎం. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు ఈ చెత్తను వేధించడం జరుగుతుంది. ప్రతిదీనికి విద్యార్థులే తీసుకున్న క్లాస్ లీడర్లు ఏం చేస్తారు అధ్యక్ష? విద్యార్థులు ఎలాంటి వారంటే నోట్స్లు సరిగ్గా రాయడు, హోంవర్క్లు చేయడు, సరిగ్గా చదవ, వీటిని సరైన దారిలోకి తీసుకురావడానికి మీరేమి తెలియదలుచుకున్నారు? సీఎం గారిని మీ ద్వారా తెలియదలుచుకున్నారు. చూసారు కదండి ఈ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.